నమస్తే అండి, నేను రజా. మన మీడియా గురించి నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. రాత్రి నుంచి సోషల్ మీడియాలో మోరు మోగిపోతున్న విషయం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టినటువంటి ఈవీఎం గురించి. కానీ మూడు టీవీ ఛానల్స్లో మాత్రం ఆ వార్త ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఎక్కడ కూడా రావట్లేదు. మరీ ముఖ్యంగా మన మేధావులు, మన పండితులు, మన సోకాల్డ్ జర్నలిస్టులు, మన సోకాల్డ్ ప్రొఫెసర్లు, సోకాల్డ్ జర్నలిస్టులు వీళ్ళలో ఒక్కడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నేను చెప్పను వాళ్ళ పేర్లు, బట్ ఏంటంటే వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. సోకాళ్ళు ప్రొఫెసర్లు ఎవరో తెలుసు, సోకాళ్ళు కసాయిలు ఎవరో తెలుసు, సోకాళ్ళు ఎక్స్ జర్నలిస్టులు ఎవరో తెలుసు, అదేవిధంగా సోకాళ్ళు టీవీ ఛానల్స్ ఎవరో మీకు తెలుసు. మరీ ముఖ్యంగా కొన్ని టీవీ ఛానల్స్ సరే నిజమబద్ధమో ఎంత పార్షియాలిటీగా ఉన్నా సరే, ఎంత వన్ సైడెడ్గా తీసుకున్నా సరే, అంత పెద్ద న్యూస్ కదా. ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది కదా, దీని మీద కూడా అట్లీస్ట్ ఒక్క చిన్న వీడియో బయట కూడా రిలీజ్ చేయరా? కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారంటే మాత్రం వాళ్ళని బయటికి తీసుకొచ్చి అసలు ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నారని చెప్పేసి ప్రపంచానికి చూపించినటువంటి ఈ మీడియాకి దండాలు, వందనాలు. నిజం చెప్తున్నానండి, అసలు ఎక్కడ కూడా మూడు టీవీ ఛానళ్ళు, మెయిన్ టీవీ ఛానళ్ళు, మనసాక్షిలో కానివ్వండి, TV69లో కానివ్వండి, లేకపోతే BNTVలో కానివ్వండి, ఎక్కడ కూడా ఒక్క న్యూస్ బయట కూడా బయటకు రానటువంటి పరిస్థితి. ఎంత రచ్చ జరుగుతుంది, ఎంత దారుణంగా జరుగుతుంది. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రతి ఒక్కళ్ళు, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు, సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన ప్రొఫైల్ అకౌంట్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి, ఒక్కొక్క ప్రొఫైల్ అకౌంట్ నుంచి ఒక్కొక్క వీడియో పడింది, దానికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ పడింది. వీడియోలు పడకపోయినా కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్గా పిలువబడేటువంటి కొన్ని టీవీ ఛానల్స్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్క మెయిన్ వీడియో కూడా పడలేదు, ఒక్క స్ట్రీమ్ వీడియో కూడా పడలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎవడో ఒక మాట అంటే అరగంట సేపు ఇష్టం వచ్చినట్టుగా డిబేట్లు పెట్టి నడిపేటటువంటి ఈ మీడియా, ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎంని ఆ వద్దన పగలగొడితే, నేలకేసి బాధితే, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పరిస్థితి. టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు, జనసేన వాళ్ళు రెచ్చిపోతున్నారు, కామెంట్లు చేస్తున్నారు, అఫీషియల్ పార్టీ అకౌంట్ల నుంచి పోస్టులు పెడుతున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు రాత్రి నుంచి. మరే నిన్న మొన్నటి వరకు పెట్టారు కదా, నిన్న మొన్నటి వరకు స్పీచ్లు ఇచ్చారు కదా, నిన్న మొన్నటి వరకు రోజుకొకరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, మాకు అన్యాయం జరిగిపోయింది, పోలీసులు వాళ్ళతో కలిసిపోయారు, అది చేశారు, ఇది చేశారు, మమ్మల్ని ఓడించడానికి సర్వదా సతదా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులంతా ఈరోజు ఎందుకు బయటకు రావట్లా, దేనికోసం బయటకు రావట్లా? ముందుగా ఈ టీవీ ఛానల్స్ కంటే ముందు నేను కొంతమంది సోకాళ్ళు న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి పెద్ద మనుషుల గురించి మాట్లాడాల. కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళంటే నాకు అపారమైన గౌరవం ఉంది, వాళ్ళ పేరు నేను ఎత్తను. బట్ ఏంటంటే ఎందుకో తెలియదు, లోకల్ పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం వన్ సైడెడ్గా తీసుకుంటారు. సరే తీసుకున్నా తప్పలేదు, బట్ ఏంటంటే అట్లీస్ట్ దీని గురించి ఒక న్యూస్ వేయొచ్చు కదా, ఒక మాట మాట్లాడవచ్చు కదా, తన యొక్క రియాక్షన్ తెలియచ్చు కదా. ఎందుకంటే ఒక న్యూట్రల్ కదా, ప్రతి దానికి కూడా రియాక్ట్ అయ్యేటటువంటి ఈ పెద్ద మనుషులు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? కొన్ని పార్టీలకి బీజేపీ కలిస్తే చాలు, వాళ్ళ మా శత్రువులని ప్రకటించుకున్నటువంటి సోకాల్డ్ ఎక్స్ జర్నలిస్ట్గా పిలువబడుతూ ఈ రోజున రకరకాల మాటలు మాట్లాడుతున్న ఒక టీవీ ఛానల్ ఆస్థాన పండితులుగా మారినటువంటి వ్యక్తుల గురించి, ఎనలిస్టుల గురించి, ఏదో పొలిటికల్ ఎనలిస్టులు అంట, ప్రతి టీవీ ఛానల్ వెళ్తే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మరి ఆ పెద్ద మనుషులు ఈరోజు వరకు ఎందుకు స్పందించట్లేదు? అదేవిధంగా ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కొన్ని వర్గాలు విడిపోయినటువంటి టీవీ ఛానల్స్ యొక్క దాష్టికం ఏ స్థాయిలో ఉందంటే, మళ్ళీ దానికి ఎదురు కౌంటరు ఎలా తయారు చేయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. న్యూస్ వేయకపోగా ఎదురు కౌంటర్లు, సోషల్ మీడియాలో ఆ సంఘటనపై వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎలా కవర్ చేసుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉన్నటువంటి విధానం. ఒక ఈవీఎంను వచ్చి అంత దాష్టికంగా పగలగొడితే, ఆ వీడియోలు బయటకు వస్తే ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయదా? ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నామో చూడండి, ఎలాంటి వన్ సైడెడ్ సమాజంలో మనం బతుకుతున్నామో చూడండి. ఎస్, రెండు పార్టీలకి మీడియా విడిపోయింది కాదనట్లేదు, బట్ న్యూట్రల్స్ మిస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు? సోకాల్డ్ కసాయి జర్నలిస్టులు ఎక్కడికి వెళ్ళిపోయారు? రోజుకొక నిమిషానికి ఒక వీడియో పోస్ట్ చేస్తాడు కదా, ఈ విషయంపై ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు రియాక్ట్ కావట్లేదు?
దీని గురించి ఎందుకు విపులంగా వివరించట్లేదు? ఏదో నారా చంద్రబాబు నాయుడు ఎట్లా వెళ్ళాడట, రోగాల కోసం వెళ్ళాడట, హవాలా డబ్బు కోసం వెళ్ళాడట, అక్కడ ఏదో చేయడానికి వెళ్ళాడట, ఇంటర్పోల్ వాళ్ళు పట్టుకున్నారట, వీటి గురించి మాట్లాడడానికి సోకాల్డ్ అనలిస్టులకి సబ్జెక్ట్ ఉంది. కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రేపు 22వ తారీఖున ఈ రోజు 22, 24 ఐక్యరాజ్య సమితికి వెళ్ళి అక్కడ ప్రసంగిస్తున్నారన్న విషయాన్ని మాత్రం కూడా చెప్పరు. వీళ్ళు చెప్పని కాక చెప్పరు. మరీ అడ్డగోలుతనమా? ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా? కేవలం వన్ సైడెడ్ వార్తలా? ఎస్, వన్ సైడెడ్ వార్తలు రాసుకుంటే రాసుకోవచ్చు, తప్పులేదు. ఇంత పెద్ద సంఘటనని కూడా బయట ప్రపంచానికి చూపిలేని స్థాయిలో మన మీడియా ఉన్నందుకు మనం నిజంగా సిగ్గుపడాలా? చీమ చిట్టుకుమంటే వార్త రాస్తారు కదా. పవన్ కళ్యాణ్ ఏదో ఒక చిన్న మాట అన్నాడన్న కానీ ఓకదంపుడు ఉపన్యాసాలు పెట్టి 10 మందిని డిబేట్కి పిలిచి ఇష్టరాజ్యంగా నోటుకు వచ్చినట్టు తిట్టేస్తున్నారు కదా. దరి మరి ఇంత పెద్ద వార్త మీ కళ్ళకి కనిపించట్లేదా? ఈ సోకాల్డ్ జర్నలిస్టులకు అందరికి కనిపించట్లేదా? ఈ ముసుగు వీరులందరికీ కనిపించట్లేదా? ఈ ముసుగు ఛానల్ అన్నిటికీ కనిపించట్లేదా? ఎస్, టీడీపీ వాళ్ళు తప్పు చేస్తే తప్పని చూపించండి, తప్పనట్లేదు. జనసేన పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే కనుక తప్పని చూపించండి, తప్పనట్లేదు. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంత ఘోరంగా దారుణంగా తప్పు చేస్తే తప్పని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు తన నిర్ణయాల్లో కూటమికి మద్దతులో భాగంగా కొన్ని సీట్లు తగ్గించుకుంటే ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంట్లు చేసినటువంటి ఈ పెద్ద మనుషులంతా, ఈ ఎనలిస్టులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజున? అసలు అర్థం కానటువంటి పరిస్థితి ఎంత నీచానికి దిగజారిపోయిందో చూడండి. ఆయన ఆ పెద్ద ఎవరైతే ఈవీఎం పగలగొట్టారు ఆ పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషిని ఒక పెద్ద ఆపడానికి వెళ్తే, 70 ఏళ్ళ పెద్ద ఆపడానికి వెళ్తే తలకే పగలగొట్టేశారండి. చీలిపోయింది ఇదంతా. హాస్పిటల్లో చావు బతికల మధ్య ఉన్నారు ఎవరు? శేషగిరిరావు, ఆయన పేరు ఏదో ఉంది, ఆదిగిరిరావు ఏదో ఉంది, మొత్తానికి ఇందాక కూడా చెప్పాను నాకు అవలేదు. సో అంత పెద్ద వయసు ఆయన మీద అంత దార్శనికంగా, ఈ రోజున 14 200 కేసులు పడ్డాయి. కేవలం 200 కేసులు నాకు తెలిసి అవన్నీ కూడా క్రిమినల్ కేసులు పడి ఉంటాయి. ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఏదో క్రిమినల్ కేసు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా వార్త ప్రచారం చేయకపోవడం నిజంగా శోచనీయం. వింతైన విషయం ఏంటంటే, నేను ఒక కారుతో గుడ్డేసినా కానీ ఇప్పటి వరకు ఆ వార్త కూడా ప్రచారం చేయనటువంటి మీడియా మన మీడియా. ఎంతసేపు ఇద్దరు తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టే చాలు మనకి టీఆర్పీ రేటింగ్ వచ్చింది, ఇష్టం వచ్చినట్టు అడ్డుగోలుగా మాట్లాడితే చాలు మనకి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సరే, టీవీ ఛానల్ అంటే వన్ సైడ్, వాళ్ళ కోసం వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు కావాలి, ఏదో ఒకటి చేస్తారనొచ్చు. మరి న్యూట్రల్స్కి ఏమైంది? నేను రెగిస్తే న్యూట్రల్ని, నేను తోపుని, తురుముకాన్ని, నేను నిప్పుని, నన్ను నాకు నా పాతివృత్యం చూపించాలంటే కనుక నేను ఏం చేసిన అరిచేతిలో అగ్నివంట పెట్టుకుని నాకు కాలదని చెప్పుకునేటటువంటి పెద్ద మనుషులు ఉన్నారు కదా ఈ రోజున, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? గంటకు ఒక నిమిషానికి ఒక వీడియో రిలీజ్ చేసేటటువంటి పెద్ద మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు? సర్టిఫికెట్ల మీద ఫోటోల గురించి మాట్లాడినటువంటి ప్రొఫెసర్లు ఎక్కడికి వెళ్ళిపోయారు? అర్థం కానటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఆ పార్టీల నుంచి ఒక్క నాయకుడు కూడా బయటకు రాడు, సంజేష్ ఇవ్వడు. కార్యకర్తలు అడ్డగోలుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు, వాటికి శాంటిటీ ఉండదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఏదో కళ్ళుకి గంతలు కట్టుకొని, చీకటి గంతలు కట్టుకొని రాత్రి నుంచి అసలు ఈ సంఘటనకి ఏం సంబంధం లేదు, ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు, ఒక 100 ఏళ్ల క్రితం ఇలాంటి ఒక సంఘటన జరిగింది అన్నట్లుగా వాళ్ళు కవర్ చేసేటటువంటి ప్రయత్నం, దీనికి సంబంధించి ఎక్కడ కూడా వార్త ఇయ్యరు. నాకేం అర్థం కావట్లేదు రాత్రి నుంచి అంత పబ్లిక్గా అంత చేస్తే. ఇప్పటివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ లేకపోతే కొన్ని న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ ఇప్పటివరకు రియాక్ట్ కాలా? మరి దీన్ని అమ్ముడుపోయిన జర్నలిజం అనాలో, అమ్ముడుపోయిన వ్యక్తులు అనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి.